హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ ఇప్పుడు మనం సీరియల్ అంటే మేం స్టఫ్ లా చూస్తున్నాం చాచా నేనేంటి సీరియల్ ఏంటి అంటున్నాం బట్ ఇంట్లో ఓన్లీ ఒక డబ్బా టీవీ ఉండి ఉండే రోజుల్లో అమ్మ ఏం పెడితే అదే అలా బొంగమూతి పెట్టుకొని ఏంట్రా ఈ సీరియల్ ఏం చూస్తామని కూర్చున్న మనం మెల్లగా వాటికి రిలేట్ అవుతూ నెక్స్ట్ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అయినా మెల్లగా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రీవియస్ ఎపిసోడ్ లో ఏం జరిగింది అని అడిగి తెలుసుకునే రేంజ్ కి వెళ్లే అంత ఎడిక్ట్ అయ్యామంటే అంతలా ఎంజాయ్ చేసాం మరి ఇప్పుడు కూడా సీరియల్ సాంగ్ జస్ట్ బిగినింగ్ పెడితే కోరస్ పాడేసే వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని సీరియల్స్ వాటి పేరు చెప్తే చాలు ఆటోమేటిక్ గా మనం ఏం చేసామో పాత స్మృతులన్నీ గుర్తు చేసుకోవచ్చు సరిగ్గా అలాంటి ఫీల్ ని మనకు అందించిన సీరియల్స్ ఏంటో ఈ రోజు మన వీడియోలో చూద్దాం లెట్స్ వీడియో ఇన్ లిస్ట్ అమృతం ఇది కేవలం ఒక సీరియల్ మాత్రమే కాదు ఎమోషన్ ఎవరైనా చిన్నప్పుడు సండే త్వరగా అవ్వకూడదని అనుకుంటారు అదేంటో విచిత్రంగా కేవలం ఈ సీరియల్ కోసమే ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవాళ్ళం సండే అంటే పొద్దునే లేచి ఆడుకోవడం అమ్మ వండిన చికెన్ తినడం దాని తర్వాత అమృతం సీరియల్ కోసం వెయిట్ చేయడం ఇలాగే ఉండేది కదా మన చిన్నతనం అంజి సర్వం అప్పాజీ అమృతరావు వీళ్ళు మనకి నవ్వులతో పాటు కొన్ని జ్ఞాపకాల్ని మనకిచ్చారు మన ఆదివారాలని అమృతంతో ఆనందంగా మార్చిన మేకర్స్ కి ఎప్పుడు రుణపడి ఉంటాం మనం గుండు హనుమంతరావు గారు మన మధ్య లేకపోయినా ఆయన అంజీ రూపంలో ఎప్పుడు మనల్ని అలా నవ్విస్తూనే ఉంటారు ఎంతమంది అమృతరావులు మారినా మనకి హర్షవర్ధన్ గారే నచ్చుతారు అందుకే అమ్మ ఆవకాయ అమృతం ఎప్పుడు బోర్కోటం పెసరట్టు ఉప్మా అనే కాంబినేషన్ ఉంది అని అమృతం చూశాకే తెలిసింది ఈ రోజుటికి కూడా పెసరట్టు గురించి విన్నప్పుడు అప్పాజే గుర్తొస్తాడు అమృతం ఎలా మొదలైందో తెలుసు కానీ ఎలా ఎండైందో ఎవరికి గుర్తుండదు బట్ గుర్తు చేయడానికి నేను ఉన్నా కదా మీ చైల్డ్హుడ్ మెమరీ ఇంకా అందంగా చేయడానికి మనం చూసిన ప్రతి ఎపిసోడ్ లో అమృతరావణ్ టీమ్ కి దురదృష్టమే వెంటాడుతూ ఉంది కానీ లాస్ట్ ఎపిసోడ్ అమృత విలాస్ అమ్మేస్తారు అమ్మేసి ఒక ల్యాండ్ కొంటారు దానికి డబ్బులు వచ్చి ఫైవ్ స్టార్ హోటలే పెట్టేంత రిచ్ అయిపోతారు ఎప్పుడు మోసం చేసే అప్పాజీ ఈసారి దెబ్బతింటాడు ఏ బ్యూటిఫుల్ ఎండ్ అసలు ఇప్పటికీ మూడు బాలే అంటే అమృతమే చూస్తా ఆ చైల్డ్హుడ్ డేస్ అన్ని అలా ఒక్కసారిగా గుర్తొస్తూ ఉంటాయి దానికి తోడు ఆ టైటిల్ సాంగ్ సిరివెనెల సీతారామ శాస్త్రి గారు రాశారు ఒక సిట్కామ్ అన్ని ఛానల్స్ లో రీటెలికాస్ట్ అయ్యి అన్నిట్లో మంచి టీఆర్పి కొట్టడం అంటే మాటలు కాదు థ్యాంక్ యూ గొన్నం గంగరాజు గారు అప్పటి సిచ్యువేషన్స్ కి తగ్గట్టు స్క్రిప్ట్ రాసుకొని దానిలో క్లీన్ కామెడీ పెట్టి నవ్వించడం అది కూడా కొన్ని సంవత్సరాలంటే మాటలు కాదు ఇగో మిమ్మల్ని స్ట్రాలజీ ట్రిప్ లోకి తీసుకెళ్ళడానికి అమృతం అవ్వగానే ఏ సీరియల్ వచ్చేదో మీకు ఐడియా ఉందా దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు చూడండి నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ మొగలి నాయుడు గారు దర్శకత్వం అనే పేరు కింద నేను చిన్నప్పుడు ఎక్కువగా చూసిన పేరు ఇవిడిదే తెలుగు రాష్ట్రాల్లో ఎందు అయిందంటే రిమోట్ మన ఇంట్లో ఉన్న లేడీస్ గ్యాంగ్ కి వెళ్లిపోద్ది ఆ టైంలో మనకి జ్వరం వచ్చినా దేకరు ఆకలి అని ఏదైనా అడిగినా వినరు చివరికి ఆ అరగంటలో యుద్ధం వచ్చినా అస్సలు కదలరు తెలుగు రాష్ట్రాల్లో ఆడవాళ్ళు మౌనంగా ఉండే ఆ అరగంట సేపు ప్రశాంతంగా మారిన ఇల్లెన్నో రిమోట్ కోసం గొడవలైన ఫ్యామిలీస్ ఎన్నో సర్లే జోక్స్ అపాట్ అంతలాగా లేడీస్ కనెక్ట్ అయ్యి చూశారు అంటే మంజులా నాయుడు గారితో పాటు ఆవిడ తీసుకున్న కాస్టింగ్ కూడా ఒక రీజనే ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పుడు నేను సిక్స్త్ క్లాస్ లో ఉండేవాడిని అయిపోయే టైం కి నేను సెకండ్ ఇంటర్ కు ఆర్కే ఆర్కి నాయుడుగా సాగర్ యాక్టింగ్కి ఫాలోయింగ్ ఒక రేంజ్ లో వచ్చింది దాదాపు థర్టీన్ హండ్రెడ్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ చాలా మందికి ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి మెమరీ అందరూ సీరియల్ ని బబుల్ గమ్ లా సాగదీస్తూ ఉంటారు కానీ మనం అలా ఫీల్ కానిది దీనికి మాత్రమే ఏమో అయినా ఆర్కే నాయుడు మొన్న ఎలా కలిశారు అనే స్టోరీయే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ చక్రవాకం చక్రవాకం అనగానే వెంటనే ఇంద్ర అండ్ స్రవంతి లవ్ స్టోరీస్ గుర్తుంటాయి వాళ్ళ రోల్స్ కి కనెక్ట్ అయ్యాం మనం ఈ సీరియల్ కూడా దాదాపు ఫైవ్ ఇయర్స్ టెలికాస్ట్ అయింది మొగలి రేకులు వచ్చేంత వరకు ఆ రేంజ్ హైప్ తో అదే రేంజ్ ఫాలోయింగ్ తో ఎంతో మందికి కనెక్ట్ అయింది ఈ సీరియలే బహుశా అంత ధైర్యంగా మొఘల్ రేకులు ఆ పాటు నడిచిందంటే దానికి చక్రవాకం కూడా ఒక కారణమే ఈ సీరియల్ తోనే ఇక్బాల్ బాగా ఫేమస్ అయ్యాడు మొఘలి రేకుల్లో మెయిన్ లీడ్ ఛాన్స్ కూడా వచ్చింది మొఘల్ రేకులకి మొన్న ఎలాగో చక్రవాకంకి అలా అన్నమాట ఇది ఎంత హిట్ కాకపోతే మళ్ళీ దీని మధ్యాహ్నం స్లాట్ లో అంటే టూ థర్టీ పిఎంకి రీటెలికాస్ట్ చేస్తారు చెప్పండి అన్నట్టు టూ థర్టీ అంటే గుర్తొచ్చింది రాధికా గారు తెలుగులో మూవీస్ పూర్తిగా తగ్గించిన టైం అది కానీ సీరియల్స్ రూపంలో తను యాక్టివ్ గా ఉంటూ లేడీస్ కి చాలా మందికి దగ్గరయ్యారు అందుకు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆ టైటిల్ సాంగ్ ఉండేది పైగా మన సూర్య ఫాదర్ శివకుమార్ గారు ఇందులో మంచి రోల్ చేశారు మధ్యాహ్నం సీరియల్స్ కూడా ఇంత పాపులర్ అవుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఈ సీరియల్ టూ ఇయర్స్ పాటు టెలికాస్ట్ అయింది టెలికాస్ట్ అయిన టైం తక్కువ అయినా మధ్యాహ్నం అనగానే మనకి ఈ సీరియలే గుర్తొచ్చేది ఒంటిపోట బళ్లు అదేనండి హాఫ్ డే స్కూల్స్ అప్పుడు ఇంటికి రాగానే ఈ సీరియలే ప్లే అవుతూ ఉండేది సో అలా ఇది కూడా ఒక చిరు జ్ఞాపకం అనే చెప్పాలి నెక్స్ట్ వన్ అన్వేషిత నైన్టీన్ నైన్టీస్ జనరేషన్ వాళ్ళకి ఈ సీరియల్ బాగా గుర్తుండి ఉంటుంది చూడటానికి భయం వేసినా కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీతో ఇంట్రెస్టింగ్ గా చూసేవాళ్ళు మా కజిన్ కి ఈ సీరియల్ అంటే భయం భయం అని చెప్పి కూడా బాగా చూసేది అని చూసిన తర్వాత ఏడ్చేదంట ఈ విషయం మా పెద్దమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు నాకు కూడా టైటిల్ సాంగ్ విన్నప్పుడు ఎక్కడో విన్నట్టుండే అనే ఫీలింగ్ వస్తుంది కానీ చూసినట్టు మాత్రం గుర్తు రావట్లేదు లేట్ ఎయిటీస్ అండ్ ఎర్లీ నైన్టీస్ కిడ్స్ కి ఈ సీరియల్ అంటే లిటరల్లీ సుస్ అనే చెప్పాలి సో ఆ ఏజ్ లో ఉన్న పిల్లల్ని ఒక్క రేంజ్ లో భయపెట్టిన సీరియల్ ఇది ఈవెన్ సాంగ్ కూడా భయపెట్టేలాగే ఉంటుంది ఇష్టమైన సీరియల్ అందులోనూ ఏమవుతుందనే కుతూహలం దానికి తోడు భయం తలుచుకుంటేనే ఏదోలా ఉంది కదా బ్యాడ్లీ మిస్సింగ్ దోస్ డేస్ నెక్స్ట్ వన్ ద లిస్ట్ ఎండమావులు ఈ సీరియల్ నాకు బాగా గుర్తు ఏ క్లాస్ ఎంత వయసు నడకండి నిజంగా గుర్తులేదు మా పక్కింటి వాళ్ళ ఇంట్లో టీవీ లేకపోతే కేవలం ఈ సీరియల్ చూడడానికి మా ఇంటికి వచ్చేవారు నేను కూడా ఎండమావులు టైటిల్ సాంగ్ బాగా విన్నాను ఈ టీవీలో అప్పట్లో అందరినీ కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చి బాధపడేలా చేసిన సీరియల్ ఇది నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ శ్రవంతి సినిమా టైటిల్ సాంగ్స్ లాగే ప్రతి సీరియల్ కి యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఆ సీరియల్ యొక్క టైటిల్ సాంగ్ అది ఎంత క్యాచ్గా ఉంటే సీరియల్ కూడా అంత నోటెడ్ అవుతుంది ఆర్పి పట్నాయక్ గారు పాడిన ఈ సాంగ్ ఇప్పటికీ అలా రీకాల్ చేసుకోగలం భరణి చేసిన క్యారెక్టర్ లో వేరియేషన్స్ చాలా బాగుంటాయి శ్రవంతి పడే బాధలు అనుభవించే కష్టాలు అవి చూస్తూ ఎంతమంది బర్నీని తిట్టుకున్నారో మనకే తెలుసు శ్రవంతి క్యారెక్టర్ ప్లే చేసిన ఆవిడకి ఎంత పేరు వచ్చిందో తెలియదు కానీ సింపతి మాత్రం ఓ లెవెల్లో వచ్చేసింది ఒక అమ్మాయి లైఫ్ మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇన్ కేస్ తనకి రాంగ్ మ్యాచ్ అయితే ఫేస్ చేసే డిఫికల్టీస్ ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని క్లియర్ గా అడ్రస్ చేస్తూ అన్ని చెప్పారు ఈ సీరియల్ తో నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ అమృతం అయిపోయింది కదా ఇంక పడుకోరా అంటే ఇంకొక సీరియల్ అమ్మా అని చెప్పి భయపడుతూ చూసిన సీరియల్ నాగమ్మ ఒక సీరియల్లో ఆ రేంజ్ గ్రాఫిక్స్ అప్పటి వరకు నేనైతే చూడలేదు అసలుకే నైట్ టైం అప్పట్లో నైన్ వరకు మేల్కొని ఉండడం అంటే సాహసం చెప్పాలి అలాంటి టైంలో టీవీ చూడడం ఇంకో గొప్ప విషయం అందులో నైట్ పూట పావాలంటే ఇంకా మీరే ఎమాజిన్ చేసుకోండి నాగమ్మ సీరియల్ సాంగ్ పాడింది ఎవరో తెలుసా చిత్రగారే ఆ సాంగ్ తోనే ఒక ఫీల్ లోకి పోతాం దానికి తోడు సోమయాజులు లాంటి యాక్టర్ గాడ్ వర్సెస్ అని స్టోరీ తీస్తే ఎలా ఉంటుంది మిస్టిక్ ఫీల్ ఇచ్చేది అసలు అంత క్యూరియాసిటీతో కూడా మనం చూసిన రోజులు ఉన్నాయి అవి తలుచుకుంటుంటే ఏదోలా అనిపిస్తుంది నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ అంతరంగాలు ఈ టీవీకి జనాల్ని అత్తుకుపోయేలా చేసిన ధారావాహిక అంతరంగాలు శరత్ బాబు గారు కిన్నెర గారు గారు కల్పన గారు ఇది కూడా మంచి లాంగ్ రన్ లోనే టెలికాస్ట్ అయింది మనకి ఎలా అయితే మొగల్ రేకుల సీరియల్ ఉందో నైన్టీన్ ఎయిటీస్ టీన్స్ కి లేట్ నైన్టీన్ ఎయిటీస్ కిడ్స్ కి ఇది ఒక ఎమోషన్ అనే చెప్పాలి ఈ సీరియల్ ఎన్నో అవార్డ్స్ తో పాటు మనుషుల్ని మనసుల్ని కూడా గెలుచుకుంది నెక్స్ట్ వన్ ఇన్ లిస్ట్ ఋతురాగాలు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో దూరదర్శన్ సప్తగిరి ఛానల్ టెలికాస్ట్ అయిన సీరియల్ ఇది దాదాపు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎపిసోడ్స్ వరకు ప్లే అయింది ఒక త్రీ ఇయర్స్ పాటు ఇది ఎంతో మందిని అలరించింది ఇప్పుడు మన టాలీవుడ్ లో ఉన్న ఎంతో మంది ఆర్టిస్టులు ఈ సీరియల్లో యాక్ట్ చేయడం గమనార్థం రాజీవ్ కనకాల మహర్షి రాఘవ్ సమీర్ ప్రభాకర్ వీళ్ళంతా ఈ సీరియల్లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు ఋతురాగాలు మళ్లీ రీసెంట్ గా కొన్ని ఇయర్స్ బ్యాక్ టెలికాస్ట్ చేశారు అప్పుడు కూడా కొన్ని రోజులు చూశాను వన్ గుడ్ థింగ్ మనకు ఆ టైం పీరియడ్ ఇల్లు చూడటంకి అవుతానమాట అప్పట్లో మనుషులు ఆ టెక్నాలజీ ఏమి రోజుల్లో ఎంత బాగుండేవో చూశాను ప్యూర్ గోల్డ్ అసలు నెక్స్ట్ వన్ ఇన్ అమ్మమ్మ డాట్ కామ్ ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పుడు టైటిల్ ఏంటి చాలా విచిత్రంగా ఉంది అనే ఫీలింగ్ తో చూడడం మొదలెట్ట దీంట్లో మనకి నచ్చే ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి కొన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్ కూడా ఉంటాయి ఒక నార్మల్ వెబ్సైట్ ద్వారా హీరోయిన్ వాళ్ళ అత్తగారు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం దాంట్లో ఉన్న టాపిక్స్ కి రిలేటెడ్ గా తను సజెషన్స్ ఇవ్వడం ఇలాంటి ఎన్నో సీన్స్ కి చాలా మంది కనెక్ట్ అవుతారు అయ్యారు కూడా అమ్మమ్మ డాట్ కామ్ సాంగ్ తోపు ఉంటుంది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాస్తే దాన్ని కీరవాణి గారు పాడారు నైన్టీ స్కీట్స్ కి ఇలాంటి సీరియల్స్ ఇప్పుడు వేసినా మళ్ళీ చూస్తారు ఆ రేంజ్ ఫీల్స్ ఇచ్చింది మరి నెక్స్ట్ వన్ ఈ సీరియల్ ఎక్కువ కాలం రన్ అవ్వకపోయినా అమృతం వచ్చే రోజుల్లో అంటే అమృతం నాగమ్మ ఇవన్నీ ప్లే అయ్యేటప్పుడు ఈ సీరియల్ యాడ్స్ కూడా వస్తూ ఉండేవి ఎప్పుడైనా కరెంట్ పోతే ఏం చేస్తారు క్యాండిల్స్ వెలిగించుకుంటారు కానీ మన నైన్టీ కిట్స్ మాత్రమే చేతులు షాడోస్ అంటే బర్డ్స్ నినిమల్స్ లా చేస్తారు ఆల్ బికాస్ ఆఫ్ నాన్న టైటిల్ సాంగ్ అమ్మ చెప్పింది అని మంచి సాంగ్ అసలు అమృతం సీరియల్ నవ్వించడంలో సక్సీడ్ అయితే ఈ సీరియల్ మాత్రం ఎమోషనల్ చేసింది చాలా అంటే చాలా తక్కువ ఎపిసోడ్స్ అనమాట బట్ ఇప్పటికీ గుర్తుందంటే అంత బాగా తీసారనే మూవింగ్ నెక్స్ట్ వన్ లేడీ డిటెక్టివ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ అదేంటంటే తన ఇంటర్ ని రిక్రూట్ చేసుకోవడానికి అప్పుడు హీరోయిన్ ని ఒక సాంగ్ పాడమని అడిగితే ఈ సాంగే పాడుతుంది అదే లేడీ డిటెక్టివ్ టైటిల్ సాంగ్ పాడుతుంది ఇది ఎస్ పి బాలు గారు తనదైన స్టైల్లో పాడారు డిటెక్టివ్ థ్రిల్లర్స్ అంటేనే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అలాంటిది డిటెక్టివ్ లేడీ అయితే మనకి ఇప్పుడు సిఐడి లాంటివి ఉన్నా కూడా తెలుగులోనే ఇలాంటి సీరియల్స్ ఆల్రెడీ వచ్చాయి ఈ జోనర్ లో సీరియల్స్ అంటే అది కూడా డైలీ ఉంటే ఎలా ఉంటుందో మీరే ఎమేజిన్ చేసుకోండి లేడీ డిటెక్టివ్ రాసింది కూడా వంశీ గారే ద బెస్ట్ డైరెక్టర్ అని చెప్పొచ్చు థ్రిల్లర్లు రాయాలంటే ఆయన తర్వాత ఎవరైనా అన్వేషణ లాంటి మంచి మూవీస్ తీశారు వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ అని ఒక వీడియోలో కూడా మేము ఆల్రెడీ చెప్పాం అతను ఈ డిటెక్టివ్ స్టోరీ విత్ సమ్ రిలవెంట్ ప్రాబ్లమ్స్ తీస్తే ఎలా ఉంటుంది నెక్స్ట్ వన్ రాధమధు ఇది కొంచెం అర్బనైజ్డ్ ఏరియాస్ లో బాగా ఆడింది సరిగ్గా అమ్మమ్మ డాట్ కామ్ రాకముందు ఈ సీరియల్ ప్లే అయ్యేది ఇనిషియల్ గా సెట్ అవడానికి కొంచెం టైం పట్టిన ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చకపోయినా తర్వాత మెల్లమెల్లగా కనెక్ట్ అయిపోయింది మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్ శివయ్య ఈ సీరియల్లో కూడా రాధికా గారే మెయిన్ లీడ్ ఇద్దరి ఫ్యామిలీస్ మధ్య ఉన్న రైవలరీని ఆ వైరాన్ని బాగా చూపించారు రిలేషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ సీరియల్ ఇది మన మధ్య ఉన్న మనస్పర్ధలు మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ క్లీన్ గా చెప్పిన సీరియల్ ఇది తమిళ్లో బాగా పాపులర్ అయింది ఇక్కడ తెలుగులో ఎయిట్ హండ్రెడ్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయింది అది మరి సంగతి ఒక చిన్న క్వశ్చన్ భయ మీకు కానీ మళ్ళీ ఈ లిస్ట్ లో ఒక్కటంటే ఒక్క సీరియల్ అయినా మళ్ళీ చూసి ఛాన్స్ వస్తే ఏ సీరియల్ చూస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అరే నైట్ మా ఇంట్లో పవర్ పోయింది సీరియల్ ఏమైందిరా అని మీ ఫ్రెండ్స్ని అడిగే ఉంటారు కదా ఈ వీడియో చూసి మీకు అలాంటి మెమరీసే మళ్ళీ గుర్తొస్తే మీ దోస్తులకి ఇది షేర్ చేయండి వాళ్ళను కూడా ఒక పది ఇరవై ఏళ్ళు వెనక్కి పంపించండి ఇంకా మేము ఎన్నో మిస్ చేసాం బట్ అవేంటో మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మనం డిస్కస్ చేసుకుందాం ఏమంటారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ సైనింగ్ ఆఫ్ టీమ్ దైవ్యూ